ఎటు వెళ్ళినా మూసుకుపోతున్న దారులు, ఒకరితో ఒకరి సంబంధం లేని వ్యక్తులు, వేటకొక్కలాగా వెంటపడే జాలర్లు, వీళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద ఆడిస్తున్న సూత్రధారి ఎవరు? కాదు, నాకు కూడా అలానే చెప్పి ఒప్పించారు. ఫోన్ చేసి చూడు అన్నారు. చూడగానే అన్న క్లాసిక్ అన్న ఏంటి చేద్దామా వద్దా ఏంటి అన్న నాకు అర్థం కాదు. నమ్ము, నన్ను నమ్ము, ఎందుకంటే నేను ఆయన జడ్జ్మెంట్ని బాగా నమ్ముతా. అదే, సో నన్ను నమ్ము, ఎందుకంటే శతమానం అప్పుడు కూడా నన్ను నమ్ము అన్నారు. ఇచ్చా, నాకు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు, ఈసారి దాన్ని కూడా దాటిచ్చేయను అన్న. అండ్ ఈ సినిమా సమంత గారు లేకపోతే డెఫినెట్గా ఐ కుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్. ఇందాక తను చెప్పినట్టు ఆ మ్యాజిక్ ఎవ్రీ డే, ప్రతిరోజు అంటే ఆ సీన్ ఉంటే ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ అది అన్ని సినిమాలకి నిజంగా కుదరదు. అండ్ ప్రాపర్ యాక్ట్రెస్ ఉంటేనే ఈ సినిమా, అంటే నేను పర్ఫామ్, ఇప్పుడు నాకు ఆ పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా సమంత గారికి ఇవ్వాలి. సో గ్యారంటీ తీసుకుంటారు కూడా. అండ్ ఈ మ్యాజిక్ అనేది ఫిల్మ్లో ప్రతి సీన్ చూస్తే చాలా మూమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు లైక్ 10th క్లాస్ లవ్ స్టోరీ ఫెయిల్ అవడం అనేది నాకు తెలిసి మనలో అందరికీ 90% అందరికీ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఆ ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. అంటే కనెక్ట్ అవ్వడానికి ఒక 10th క్లాస్ నుంచి 60-70-80 ఏళ్ళు కూడా ఫస్ట్ లవ్ అనేది గుర్తుండిపోతుంది. సో ఈ ఫిల్మ్ ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే, ఇందాక సమంత గారు అంటున్నారు ఇలాంటి అసలు లవ్ స్టోరీ వచ్చి ఎన్ని రోజులు అయింది అని, నాకు తెలిసి నాకు గుర్తుండి ఈ మధ్యకాలంలో లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇలాంటి లవ్ స్టోరీ రాలేదు, ఆర్ ఈవెన్ మోర్ దెన్ దాట్ మేబీ 10 ఇయర్స్లో. సో ఇలాంటి లవ్ స్టోరీ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది. అండ్ ఫ్యామిలీస్ అందరూ ఆబ్వియస్లీ దిల్రాజ్ గారు ఉన్నారు, సమంత, నేను, ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ ఫిల్మ్. సో చాలా ఎక్సైటెడ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నాకు ఎప్పుడు ఈ ఎక్సైట్మెంట్ కానీ, అరే ఇందాక సినిమా డైలాగులు ఉన్నాయి కదా ముందే తెలిసిపోతుంది కొన్ని కొన్ని విషయాలని, సో నాకు ఏదో వెలైట్గా తెలిసేటట్టు ఉంది. సో ఐ హోప్ ఈ సినిమా మీ అందరికీ నచ్చి ఏదో మ్యాజిక్ అయితే జరుగుతుంది తప్పకుండా. ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ రాజన్న ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ యా, థ్యాంక్స్ టు ప్రేమ్ మా డైరెక్టర్, ఆయన ఈ సినిమా లేకపోతే చేసేవాళ్ళం కాదు. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, మా జబీర్, మా టీమ్ మొత్తం అందరూ, ఆల్ ద యూనిట్ మెంబర్స్ కష్టపడి చేసినందుకు. సో యా, వెయిటింగ్ ఫర్ ఫెబ్ 7th. థ్యాంక్ యూ వెరీ మచ్.